నమస్తే అన్న, అందరికి నమస్కారం. మంగళవారం రాత్రి రిగ్గా మరియు మహబూల్లా కూడలి సమీపంలో మనం చూసుకుంటే ఒక కువైటి మహిళ నడుపుతూ ఉన్న వాహనం ఢీకొని 55 ఏళ్ల భారతీయ వ్యక్తి అయితే మరణించడం జరిగింది. అలాగే కువైటు రిగ్గా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లయితే వెల్లడించడం జరిగింది. కువైట్లో మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కానీ లేకపోతే కువైట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అలాగే కువైట్లో ఉన్న మహిళలు మనం ముఖ్యంగా చూసుకుంటే వాహనాలు పూర్తి స్థాయిలో నేర్చుకోకపోవడం, అలాగే ఆటోమేటిక్ గేర్లు అవ్వడంతో అయితే చాలామంది బ్రేకు ఒత్తవలసిన చోట మనం చూసుకుంటే ఎక్సలేటర్ను ఇస్తూ ఉన్నారని చెప్పి, దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. గతంలో కూడా మనం చూసుకుంటే ఒక కువైటి మహిళ ఒక ఇంటిలోకైతే కారుతో దూసుకు వెళ్ళడం జరిగింది. నేను బ్రేక్ అనేసి ఎక్సలేటర్ను ఒత్తానని చెప్పేసి ఆమె అయితే ఆశ్చర్యకరమైన విషయం అయితే తెలియజేయడం జరిగింది. కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే పిల్లలు మరియు కువైటి మహిళలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కఠినమైన శిక్షలు అమలు చేయబడతాయని చెప్పి, కువైట్లో ఉన్న ప్రవాసులైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా డ్రైవింగ్ చేస్తే అవతల వారి ప్రాణాలు మరియు వారి యొక్క జీవితాలు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కువైట్లో ఉన్న మహిళలు డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి డ్రైవింగ్ గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే కారు నడపాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కువైట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎవరు కానీ డ్రైవింగ్ ఇవ్వకూడదని చెప్పేసి, కువైట్లో ఉన్న ప్రవాసులందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలు నడపాలని చెప్పేసి కువైట్ పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా సరే కువైట్లో ఉన్న మహిళలు, పిల్లలు, అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహన వచ్చిన తర్వాత డ్రైవింగ్ చేస్తారని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.